సమస్యలైతే అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు వచ్చేసి ఇప్పుడున్న సమస్యలో వైరస్ సమస్య మెయిన్ మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడైతే వైరస్ ఎక్కువ మొత్తంలో సోకలేదో వాళ్ళకు మాత్రం పూతలో వచ్చేసి మనకు బ్లాక్ థిప్స్ బ్లాక్ టిప్స్ అనేది ఎక్కువ మొత్తంలో అటాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది చాలామంది నాకైతే ఫోన్లో అయితే చేస్తున్నారు అలాగే వాట్సాప్లో ఇమేజెస్ కూడా పెడుతున్నారు అన్న ఎన్ని మందులు కొట్టినా కూడా మనకు ఈ బ్లాక్ టిప్స్ అనేది కంట్రోల్ కావాలి పూత అనేది ఎరుపు రంగు ఎరుపు రంగులోకి మారి రాలిపోతుంది అసలు కాయ సెట్టింగ్ టైంలోనే ఇలాంటి తీవ్రత ఇబ్బంది బ్లాక్ టిప్స్ అనేది నష్టపరిచే అవకాశం అయితే నష్టపరుస్తుంది అనేది చాలామంది రైతులైతే మనకైతే ఫో ఫోన్ అయితే చేస్తున్నారు ఈరోజు మనం ఈ బ్లాక్ టిప్స్ గురించి తక్కువ ధరలో మీరు తమ్లైన్ చూసే ఉంటారు కేవలం యాభై రూపాయలతోటి ఏ విధంగా మనం బ్లాక్ థిప్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఈ బ్లాక్ థిప్స్ అనేది మొద మొట్టమొదటిగా మనకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో క్యాప్సికం పైన కాప్ క్యాప్సికం పండగలు దీనిని గుర్తించడం అయితే జరిగింది అది మెల్లమెల్లగా వచ్చేసి మొదటగా మనకు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈలో ప్రా మొదటిగా గుర్తించడం అయితే జరిగింది ఇవి మెల్లమెల్లగా ఈ సమయంలో మనకు ఈ నిన్న మొన్న వర్షాలు పడుతున్నాయి కదా ఈ ఈ గాలుల ద్వారా ఒక ప్రదేశాన్ని ఇంకొక ప్ర ప్రదేశానికైతే వెళ్తూ ఉంటుంది ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇవి ఆ ప్రాంతంలో ఉన్న పంటనైతే సర్వనాశనం చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటిని వీటిని తొందరగా ఇవైతే చూడండి ఇవి ఏ విధంగా నష్టపరుస్తామంటే పూత లోపలికి వెళ్ళి ఆ పూత లోపల ఉన్న రసం మొత్తాన్ని రసాన్ని పిలిచి ఆ పూత అనేది కాయ కాకుండా చేసి తీవ్ర ఇబ్బంది అయితే పెడతా ఉంటుంది ఇంకొకటి ఈ బ్లాక్ టిప్స్ అనేది మనకు మా ఈ టిప్స్ అనేది చాలా ఫస్ట్ నుంచే ఉన్నప్పటికీ మనకు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇవి మనకు ఇబ్బంది అయితే ఎక్కువ మొత్తం తీవ్రత అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నవి దాదాపు మనకు ఈ పంటలో వచ్చేసి మొత్తం మొత్తానికి ఐదు వందల రకాల బ్లా మనకు త్రిప్స్ అయితే ఉంటాయి అందులో వచ్చేసి ఈ బ్లాక్ తిప్స్ మెయిన్గా తీవ్ర ఇబ్బంది అయితే పెడతా ఉన్నవి కాబట్టి ఈ బ్లాక్ త్రిప్స్ని మనం ఏ విధంగా నివారించుకోవాలి ఇప్పుడున్న మార్కెట్లో పెద్ద పెద్ద మందులు ఎన్ని కంపెనీల మందులు వచ్చినప్పటికీ ఈ బ్లాక్ థిప్స్ని మాత్రం ఒక టెన్ పర్సెంట్ లేదంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే నివారిస్తున్నవి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు ఈ బ్లాక్ థిప్స్ని ఏ మందు నివారించలేదు అలాగే ఈ మనకు చాలామంది రైతులు ఈ రోజు కొట్టిన మందును రేపు కూడా అదే నెక్స్ట్ డోస్లో కూడా అదే మందు కొడుతున్నారు ఆ మందు కొట్టడం వల్ల దానికి రెస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆ మందు ఏం ఆ దాని ఉద్రిక్తి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది రైతులారా గుర్తించండి మీరు ఏదైనా టెక్నికల్ పరంగా మందులు కొట్టుకోవాలనుకుంటే ఈ ఈ ఫై ఈ దఫలో మనకు ఎక్స్పోనర్స్ కొట్టినట్లయితే నెక్స్ట్ దఫల్ అలెక్టో ఇట్లా ఈ విధంగా మార్చి మార్చి కొట్టండి మార్చి మార్చి కొట్టినప్పుడే దీనికి మనం నివారించిన వాళ్ళం అవుతాము ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఈ మనకు ఆకుల పైన ఇన్సెక్టిసైడ్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంటుంది ఇది ఈ మందులు మనము ఈ మార్కెట్లో ఉన్న మందులు కానీ ఈ పురుగు ఈ పూతకు మాత్రం ఇదే ఈ విధంగా చూడండి ఈ విధంగా మనకు ఈ పూతకు మనం మందు చేసినప్పుడు ఈ విధంగా కిందికి అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా కిందికి ఉన్నప్పుడు మనము ఎంత మంచి ఎంత కాస్ట్లీ ఎంత ఖరీదైన మందు చేసినప్పటికీ ఈ మందు మనం చేసినప్పుడు ఈ పూత పైననే పడుతుంది ఇది ఆకుకు ఆకుకు ఏమవుతుందంటే మనకు ఇన్సెక్ట్ లాగా పనిచేయడం వల్ల ఆకు మొత్తానికి కింది నుంచి పైకి ఆ మందు వెళ్ళడం వల్ల ఉన్న రసం పిలిచే పురుగులు కానీ పురుగు కానీ చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ పూతకు ఈ వైట్గా ఉంది ఈ ఈ రేకు ఉంది చూడ మనకు ఈ పత్రానికి ఆకు మనం మందు పిచికారి చేసినప్పుడు ఈ పైననే ఉంటుంది కానీ కిందికి వెళ్ళదు అప్పుడు ఇది ఈ బ్లాక్ థిప్స్ అనేది ఈ లోపల సురక్షితంగా ఉంటుంది ఈ లోపలనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత కాస్ట్లీ మందులు వాడినప్పటికీ దాని లోపలికి చేరదు కాబట్టి ఈ బ్లాక్ థిప్స్ అనేది చావో చచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు నేను చెప్పబోయే మందు చేసి చూడండి ఏ విధంగా పనిచేస్తుందని తక్కువ ఖర్చులో ఉంటుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను చాలామంది ఈ బ్లాక్ థిప్స్ కోసం కొంతమంది సోలార్ ట్రాప్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సోలార్ మనకు మార్కెట్లో దొరికే సోలార్ ట్రాప్స్ ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై ముప్పై పెట్టేసి దానికి దాంట్లో ఒక సర్పుని లేచేసి ఆ విధంగా కూడా నివారిస్తున్నారు కొంతమంది ఏమో పొగ పొగ లేపుతున్నారు వడ్ల మనకు ఈ గిడ్స్ ఉంటాయి కదా గిడ్స్లో మధ్యలో పొగ లేపడం వల్ల ఆ పొగకు కూడా వెళ్ళే అవకాశం అవుతుందని రైతులు తీవ్ర రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ నివారించలేకపోతున్నారు ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఎక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఈ మనకు మున్సిపాలిటీ ఏరియాలో మనకు పెద్ద పెద్ద నగరాల్లో కొడతారు చూడు పొగలకు దోమల పొగాకు పిచ్చికారి దోమల పొగకు పొగ లేపుతారు చూడు ఆ విధంగా మిషన్లు కొనుక్కొని కూడా మిరప పంటలు చాలు చాలు తిరిగి ఇట్లా మొత్తము ఈ పొగ అనేది లేపుతా ఉ లేపుతూ ఉంటారు అప్పటికి కూడా నివారించడం కష్టమైపోతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పే మందు చూడండి ఇప్పుడు ఇంకొకటి మార్కెట్లో అలాక్టో కానీ ఎక్స్పోనాస్ కానీ గ్రాసియా కానీ మనకు కొత్తగా వచ్చిన సిమిడాస్ కానీ గో కంపెనీ వాళ్ళు కూడా కొంతగా ల్యాండ్ చేశారు అది కూడా ఏ మందులైనా సరే ఇప్పటి వరకు దీనిని మన మార్కెట్లో ఎంత కొత్త మందులు వచ్చినప్పటికీ ఈ గ్రా హండ్రెడ్ పర్సెంట్ నివారించలేకపోతున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే మందు చూడండి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది ఏ విధంగా తయారు చేస్తారంటే చూడండి ఈ మనకు డ్రాప్స్ రూపంలో అయితే ఉండడం అయితే జరిగింది తను తక్కువ ఖర్చులో ఉంటుంది మీకు కనబడతాను చూడండి ఇది బసవా దీని పేరు వచ్చేసి మనము ఈ బసవా అనే పేరు అయితే పెట్టడం అయితే పెట్టడం అయితే జరిగింది చూడండి ఈ డ్రాప్స్ చూడండి ఎంత చిన్నగా ఉంది మీకు కనబడుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఈ దీన్ని ఖరీదు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది ఐదు వందల రూపాయలు ఇది మనం ఎక్కడాకొచ్చేసి ఎనిమిది నుంచి పది పంపుల వరకు వేసుకోవచ్చు అంటే ఐదు వందల రూపాయలైనా మనకు ఒక పంపుకు వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే ఖరీదవుతుంది తక్కువ ఖర్చులో బ్లాక్ థిప్స్ని అయితే నివారించుకోవచ్చు ఇది ఏ విధంగా తయారవుతుందంటే చూడండి మనకు ఈ న్యాచురల్గా దీని అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది మనకు ఒక ఒక మన కొన్ని కొద్దిగా మంచి అంటే న్యాచురల్ ప్రోడక్ట్లో కొంత మట్టి మట్టిని అంటే మనకు ఆర్గా మనకు ఈ కెమికల్ వాడని ఒక మట్టిని తీసుకొచ్చి ఆవు కొమ్ము ఆవు కొమ్ములో ఆ మట్టిని మనము ఇట్లా లోపలికి ఆవు ఆ కొమ్ము లోపల ఆ లోపల మట్టిని పెట్టి ఒక ఆరు నెలల పాటు ఆరు నెలల నుంచి ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు దాని భూ ఒక మట్టిలో ఒక భూమిలో గుంత దోగి అన్నమాట అప్పుడు పూడ్చినప్పుడు ఒక ఆరు నెలల పాటు ఆ కొమ్ములో ఉన్న మట్టి కొన్ని ఇంగ్లెన్స్ లాగా కొన్ని ఏమంటే కన్నాజలలాగా తయారు చేయడం అయితే తయారవుతుంది దానిని ఒక ఆవు కొమ్ములో ఉన్న మట్టిని తీసుకొచ్చి దాదాపు ఐదు వందల ఎకరాల వరకు ఈ మందు తయారు చేసుకోవచ్చు అంట కాబట్టి ఇది అంత కాస్ట్లీగా అంత పకడ్బందీగా తయారు చేయడం అయితే జరుగుతుంది ఈ బసవా అనే మందు దీనిని మనము ఒక్కొక్క ఒక్క గ్రాము ఒక ఎకరానికి అట్లా ఐదు వందల గ్రాములు వచ్చినప్పటికీ ఐదు వందల ఎకరాలకు ఒక గ్రాము వచ్చేసి ఒక ఎకరానికి అయితే పనిచేయడం అయితే జరుగుతుంది ఇది ఏ విధంగా అంటే ఈ రసం పిల పిలిచే పురుగులపైన కానీ ఈ బ్లాక్ కైనా కానీ ఈ తెల్లదోమ పచ్చదోమ కూడా దీని దీని ద్వారా కంట్రోల్ అయితే అవ అవ్వడం అయితే జరుగుతుంది ఏ విధంగా కంట్రోల్ అవుతుందంటే చెప్తాను చూడండి ఇది మనము రెసిడెన్సీ పవర్ అంటే మనకు ఈ మన ఈ టెక్నికల్ మందులు వాడి వాడి ఏమవుతుందంటే ఈ పురుగులకు అనేది రెసిడెన్సీ పవర్ అనేది ఎక్కువ మొత్తంలో వచ్చేసింది మనం ఎందు మందులు ఎన్ని మందులు కొట్టినప్పటికీ ఏమవుతుందంటే అది ఇక ఇక దాని మీద స్నానం చేపించినట్టు అయిపోతుంది మనం ఎంత హై క్వాలిటీ హై పెద్ద పెద్ద మందులు కొట్టినప్పటికీ వేలకు వేలు ఖర్చు పెట్టి పెట్టిన మనకు పిచికారి చేసినప్పటికీ ఆ దానిపైన స్నానం చేపించినట్టు అయిపోతుంది మన ఈ బ్లాక్ టిప్స్కి కానీ రకరకాల తెల్లదోమ కానీ పచ్చదోమకు కానీ అన్నిటికీ ఆ విధంగా అలవాటు పడిపోయినవి ఇంకా ఇవి ఏం చేయలేకపోతున్నాయి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది చూడండి ఈ బ్లాక్ థిప్స్ని కానీ గాఢత ఎక్కువ ఉంటుంది దీనికి అలాగే అంటే మనకు ఈ మార్ మనకు ఈ పంటలో పిచ్చికారి చేసినప్పుడు ఏమైతుందంటే ఈ గాఢత ఉండటం వల్ల ఈ స్మెల్కు కానీ అది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి అది పెట్టిన గుడ్లు మెయిన్ చూడండి బ్లాక్ బ్లాక్ థిప్స్ ఏ విధంగా వస్తుందంటే అది బ్లాక్ టిప్స్ ఒక వచ్చిన మనకు అటాక్ అయినప్పుడు అది అడల్టు చిన్న పిల్ల గుడ్డు మన అండ దశ నుంచి గుడ్డు దశ గుడ్డు దశ నుంచి పిల్లగా వచ్చినప్పుడు పిల్ల నుంచి మనకు అడల్ట్ దశకు వస్తుంది ఆ అడల్టు పెద్ద దశకు వచ్చినప్పుడు అది గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు అనేది కేవలము ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది ఆ గుడ్డు అనేది మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఐదు రోజుల వరకు పిల్ల అవుతుంది అలాగే ఉష్ణోగ్రత కానీ ఎక్కువ మొత్తంలో ఉన్నట్టయితే మూడే రోజులకు అది గుడ్డు నుంచి బయటకు వస్తుంది అంతా మూడు రోజులనే మనకు పంట మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి అలాంటి సమయంలో ఈ బసవ అనే మందు ఏం పనిచేస్తుంది అంటే ఆ గుడ్లపైన ఒక కవచంలాగా ఏర్పడుతుంది ఇప్పుడు బ్లాక్ థిప్స్ని చంపది ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు బ్లాక్ థిప్స్ని చంపుతుంది అని బ్లాక్ థిప్స్ని చంపది ఏం చేస్తుందంటే అది పెట్టిన గుడ్లను అది పెట్టిన గుడ్లకు పైన ఒక కవచంలాగా ఏర్పరుస్తుంది అప్పుడు ఏర్పరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ గుడ్డు అనేది ఉద్రి మనకు పిల్లలాగా మారే అవకాశం అయితే ఉండదు దీని ఒక పనితనం చూడండి ఆ గుడ్డు పెట్టిన గుడ్డుని పిల్లలాగా మార్చదు అంటే పిల్ల కాదు అది అప్పటికే ఏమైతుందంటే ఆ అడల్ట్ దశ నుంచి మెల్లమెల్లగా ముసలుగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది దాని సంతాత అనేది పెరగదు అప్పుడు మనకు ఈ బ్లాక్ థిప్స్ అనేది మన పంటలు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది కొట్టిన ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మనం వేరే ఏమైనా మందు పిచికారి చేసినప్పటికీ అది రిస్టెన్స్ పవర్ కోల్పోయినది కాబట్టి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది రైతు ద్వారా గుర్తుపెట్టుకోండి ఈ రై ఈ బసవా అనే మందును ఈ విధంగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది మీకు కూడా ఈ బసవా అనే మందు కావాల్సిన వాళ్ళు ఉంటే వీడియోలో నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి బుక్ చేసుకోండి వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఈ మీరు ఎవరైతే గుర్తులు రైతులు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీరు మొత్తం పెద్ద పెద్ద మందులు ఎవరైతే కొట్టారో వాటిని వాళ్ళు మాత్రమే వాళ్ళకు మొత్తం అర్థమైపోయింటుంది మనం ఎన్ని మందులు కొట్టినా ఇది కంట్రోల్ కాదరా బాబు అని చెప్పేసి ఇది పని చేస్తుందని చాలా మంది రైతులు అయితే తీసుకుంటున్నారు ఇంకొకటి ఈ విధంగా గుడ్డుని గుడ్డుని పగలకుండా చేసి పిల్లల్ని రెసిడెన్స్ పిల్లల్ని పిల్ల కానియకుండా చేస్తే దాని సంతతనే అనేది తగ్గిపోతుంది ఉధృత అనేది తగ్గిపోవడం తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఇంకొకటి పూతల పూత పైన చూడండి ఇప్పుడు మనం ఏ మందు పిచ్చికర చేసినప్పటికీ పూత లోపలికి పోదు ఇది పూతలో పూత పైన ఉన్నప్పటికీ దాని స్మెల్ అనేది దాదాపు పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ పదిహేను రోజుల వరకు అది ఏమి అంటే దానికి ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది అంటే ఆ పూత లోపల ఉండదు అది బయటనే ఇల్లుతుంది ఇంకా ఆకు పనికి వచ్చేస్తే దాని పనికి అప్పుడు మనం మందు కొట్టినప్పుడు చనిపోయి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది వీడియో తక్కువ ఖర్చులో ఈ బ్లాక్ థిప్స్ని ఎలా నివారించుకోవాలి మన పంటని ఎలా రక్షించుకోవాలి దిగుబడి అనేది చూడండి రైతుల ద్వారా చాలా వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో ఉధృతి ఎక్కువ మొత్తంలో ఉంది ఆ వైరస్ను వల్ల పడిన రైతులు ఈ కాపు తొందరగా సెట్ చేసుకోవాలనుకుంటే ఈ బసవం అనే మందుని ఇది బ్లాక్ థిప్స్ రాకుండా ఫస్ట్ కొట్టుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లాక్ థిప్స్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగా స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది